नमस्ते वेलकम टू वी3 न्यूज़ लक्ष्यम समाजेत नेनु मानसा मुंदुगा हेडलाइंस विकाराबाद जिल्ला कोडंगल मंडलंलो विद्युत सबस्टेशन सीसी रोड प्रारंभोत्सवं हाजरैन प्रजा प्रतिनिधुलु स्थानिक नायकुलु बोडुपल मुनिसिपल कॉर्पोरेशन लो बतुकम्म चीरल पंपिणी अंदजेसिन मंत्री चामकूर मल्लारेड्डी मरिकल्लो कल्याण लक्ष्मी सीएम रिलीफ फंड चेक्लनु अंदजेसिन एम्मेल्ये राजेंदर रेड्डी संतोषं व्यक्तं चेसिन लब्धिदारुलु तेलंगाणा राष्ट्रं संक्षेम पथकालतो प्रपंचंलोने आदर्शंगा निलुस्तोंदि स्पष्टं चेसिन एम्मेल्ये माधवरं कृष्णाराव एपी राष्ट्र मंत्री अप्पलराजु विसिरिन सवाल्नु स्वीकरिंचिन माजी मंत्री अय्यन्न अप्पलराजु राजीनामा चेयालनी डिमांड इक डीटेल्स कलते विकाराबाद जिल्ला कोडंगल मंडलंलोनी टेकुलकोड ग्रामंलो विद्युत सबस्टेशन सीसी रोड प्रारंभोत्सव कार्यक्रमंलो राष्ट्र विद्याशाख मंत्री सबिता इंद्रारेड्डी स्थानिक एम्मेल्ये पट्नं नरेंद्र रेड्डी स्थानिक नायकुलु प्रजलु तदितरुलु पाल्गोन्नारु मन तेलंगाणा राष्ट्रंलो मारुमूललो उन्न चिन्न चिन्न समस्यलनु तीसुकोनी प्रजलु एदुर्कोंटुन्न चिन्न चिन्न समस्यलनु तीसुकोनी परिष्कारं चेयालनि दिशगा ई रोजु मुख्यमंत्री गारु प्रयत्नं चेस्ता उन्नारु मीरंदरू चूस्तुन्नारु ई रोजु मनकु मीकु रेवेन्यू डिपार्ट्मेंट नुंडि सर्वे अवुतुंटदि रेवेन्यू बिल्ल ओकटि तीसुकोच्चि चरित्रलो एप्पुडु एवरु चेयनि पनिनि ई रोजु गौरव मुख्यमंत्री गारु चेयबोता उन्नारु एप्पुडु कूडा सर्वे चेयनिकि भयपडेवाळ्ळु लेदन्न भूमिनि सर्वे चेद्दामंटे उदाहरणकि ई ग्राममे तीसुकुंदां पट्टा लैंड असाइनमेंट लैंड रोड भूमि पोयिंदी स्कूल एंत जागलो अंगनवाडी एंत जागलो असलु सर्वे पर्फेक्ट प्लान उंचुते राष्ट्रं लेक्क वस्तुंदी अट प्रजलकु इब्बंदी उंडदु प्रभुत्वं दग्गर पक्कगा समाचारं मन ग्रामंलो सर्वे चेस्तू उंटारु धरणिलो एक्किंचालनि ना विज्ञप्ति एंटंटे मीकु अंदरिकी कूडा दींट्लो एलांटि अपोहलकु तावु लेकुंडा अधिकार इनफर्मेशन अंत सामचारा खचिता भविष्य तर तरह एला समस्या लेकिन भूमे उड़ेट अवकाश मन पास मन दी भूमि मनमे दुनुटो मन तेक रिकार्ड मारी मन तेक गुट मारी उठाई मन नागरा आटोमेट मूडेकरा अड़े चूसमो पास मूडेकरा रिकार దాని మార్చుకోవడానికి ఎంఆర్ఓ చుట్టు ఆఫీస్ చుట్టు ఆర్డీఓ దగ్గర ఎంఎల్ దగ్గర మంత్రి దగ్గర తిరగడానికే సరిపోతా ఉంటుంది సో ఇలాంటి సమస్యలు లేకుండా ఉండేటట్టు ఈ రోజు రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు నిజంగా ఒక వరంలాగా చేస్తున్నారని మాత్రం చాలా గొప్పగా చెప్తాను ఇదే కాకుండా మన ఊర్లో తాతల నాన్నల ఇళ్ళు ఉంటాయి మనకు కానీ ఎవరి పేరు మీద ఉందంటే ఆ పేరు మీద ఏమైనా ఉందా చూపిద్దాం అంటే ఏముండదు మన తాత పేరు మీదనో మన ముత్తాత పేరు మీదనో పెద్ద మనిషి పేరు మీద ఎవరి పేరు మీద ఇల్లుందా చూపిద్దామంటే ఏముండదు కానీ మన తాతల నాన్నలు అదే ఇంట్లో ఉంటాం మన పేరు మీద ఏమన్నా ఉంటుందంటే కాదు మన పేరు మీద ఎంత కరెంట్ బిల్ కడుతుంటాం ఎంత నల్ల బిల్ కడుతుంటాం కానీ మన పేరు మీద ఈ ఇల్లు ఈ పేరు మీద ఉంది రికార్డులలో చూపించుకోవడానికి మన దగ్గర ఏం సాక్ష్యం ఉండదు సో అలాంటిది మన ఇండ్ల మీద మనకు హక్కుపత్రం అనేది ఉండాలి ఖచ్చితంగా ఈరోజు మన గ్రామంలో ఉన్న ఇండ్లని కూడా సర్వే చేసి దానికి ఒక పాస్ బుక్ లాగా ఇవ్వబోతా ఉన్నారు ఇంటికి కూడా పలానా ఇల్లు పలానా వాళ్ళ పేరు మీద ఉంది వాళ్ళ కుటుంబంలో ఇంతమంది కొడుకులు ఉన్నారు ఆయనకు ఇంతమంది బిడ్డలు ఉన్నారని రాయడానికి అలా దాంట్లో రాయడానికి కూడా సర్వే జరుగుతూ ఉంది ఇది భవిష్యత్తులో ఏదైనా ఇల్లు తీసి మళ్ళీ కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్ కోసం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బొమ్మకు బాలయ్య ఫంక్షన్ హాల్లో బతుకమ్మ పండుగ సందర్భంగా పేదలకు చీరల పంపిణీ చేపట్టారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి కార్పొరేటర్లు కొత్త శ్రీవిద్య మోదు లావణ్య తొంతపోయిన మహేశ్వరి చీరాల నరసింహ సింగరెడ్డి పద్మారెడ్డి టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు ప్రతి ఒక్కరికి అందాలని అందరూ ఆనందంగా బతుకమ్మ పండుగ వేడుకలు చేసుకోవాలని కోరారు కార్పొరేటర్లు అందరూ ప్రజలకు సహకరించిన ప్రతి ఒక్కరికి చీరలు అందే విధంగా చూడాలని తెలిపారు అందరి ఆడపడుచులకు బతుకమ్మ పండుగ గాని బోనాల పండుగ గాని గుడి స్టెల్ పండుగ గాని
రంజాన్ పండుగ గాని ఏ పండుగైనా కులమత భేదం లేకుండా అందరూ కూడా మన ఆడపడుచులే అందరూ కూడా మన ఆడపిల్లలే వాళ్ళందరూ కూడా పేద పిల్లలకు వాళ్ళు కూడా ఏదైతే ధనవంతులు కొత్త బట్టలు తీసుకుంటారో అదే మాదిరిగా మా పేద పిల్లలు కూడా అందరూ మా పేద ఆడపడుచులు ప్రతి ఒక్కరూ కూడా కొత్త బట్టలు కట్టుకొని మన గౌరవాన్ని పూజించుకొని బతుకమ్మ ఆడాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఎంతమందికైతే వైద్య కార్డు ఉందో వాళ్ళందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు అది 3 రోజుల దాకా పెద్ద ఎత్తున అందరూ కూడా కార్పొరేటర్లు కానీ మా కమిషనర్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం చేస్తారు. దానికి తోడు మా కమిషనర్ గారికి కూడా ఒక పెద్ద మనవి, మనం కోటి వల్ల మా బతుకమ్మ పండుగ 9 రోజుల బతుకమ్మ పండుగ కూడా మీరందరూ కూడా ఆడపడుచుల కోసం పెద్ద ఎత్తున డీజే పెట్టి పెద్ద అరేంజ్మెంట్ చేయాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి రోజు కూడా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ బస్తీల బతుకమ్మ పండుగ ఆడుకొని పెద్దగా ఘనంగా చేయాలని కూడా అందరికి మనవి చేస్తున్నాం. దానికి తోడు కూడా ఈ కార్పొరేటర్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ డిజిటల్ జీవనం పంపిణీ చేస్తే వాళ్ళే సొంతం ఒక 500 మంది 400 మొత్తం కోడిపోలు 11,000 చీరలు వచ్చినాయి. దానికి తోడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కార్పొరేటర్ ఉన్నందుకు వాళ్ళకి 350-400 దాకా చీరలు వస్తాయి. అది ఏమైనా తక్కువ వాళ్ళు కూడా వాళ్ళు కలిపేసి వాళ్ళు ఇంకా 100-200 కలిపి వాళ్ళు కూడా పంచుకుంటారు వాళ్ళ బస్సుల కాబట్టి వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పండి. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో 153 కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే దాదాపు 450 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సురేఖారెడ్డి, ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్ యాదవ్, సర్పంచ్ గోవర్ధన్, ఎంపీడీఓ, స్థానిక ఎంఆర్ఓ మరియు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరికల్ మండలంలో హెడ్ క్వార్టర్లో మండలంలో ఇవాళ 153 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచడం జరిగింది. అలాగే దాదాపు 400 పైచిలకు ఇవాళ పాస్బుక్లు రైతులకు ఏదైతే పాస్బుక్ పట్టా పాస్బుక్ ఇచ్చిందో పెండింగ్ ఉన్నాయని కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. అలాగే మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఉంటే స్థానిక సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీ రికమెండ్ చేసినవన్నీ కూడా అవన్నీ శాంక్షన్ అయినా కూడా తీసుకొచ్చి ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇలా ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం జరిగింది. అది దామర్గిద కావచ్చు, ధనవాడ కావచ్చు, ఇలా మరికెలు కావచ్చు. అలాగే పట్టా పాస్ పుస్తకాలు కూడా ఇలా దామర్గిద్దల మరియు ఇక్కడ ధనవాడలో ఇలా మరికెళ్ళ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా నియోజకవర్గంలో మొత్తం అప్ టు డేట్ ఉంది. ఒక కొయనకొండ మాత్రమే ఇచ్చేది, అది కూడా 2 రోజుల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రతి పండుగకి వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా కానుకలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే బతుకమ్మ పండుగకు ప్రతి సంవత్సరం ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగి బ్రిడ్జి కింద 2 కార్లు ఢీకొని 2 వ్యక్తులు మృతి చెందగా మరొకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్కి తరలించారు. మృతి చెందిన వ్యక్తులు సూర్యాపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఇక దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడసర్లపల్లి మండలం గట్టు నెమలిపురం శివార్లో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దుండగులు వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలుస్తుంది. మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లలితాబాగ్ డివిజన్ సరస్వతి నగర్ లో అర్ధరాత్రి సమయంలో నల్లాలు విప్పుతున్నారు. దీంతో కాలనీ వాసులు అర్ధరాత్రి నల్లాలు వదిలితే ఎలా పట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అలాగే డ్రైనేజ్ వాటర్ మంచినీళ్ళలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నా పేరు వరలక్ష్మి, మేము లలితాబాగ్ సరస్వతి నగర్ లో ఉంటాం. మేము ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా అవుతుందండి. మాకు 12:00 1:00 అట్లా ఓపెన్ చేస్తున్నారు, అది కూడా 1/2 అవర్ కూడా రావట్లేదు కరెక్ట్గా. ఇక్కడ మాకంతా చాలా ప్రాబ్లం ఉంది. మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి మీకు కన్విన్స్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా వాటర్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ సమ్మర్లో కూడా అసలు వాటర్ అనేది రావట్లేదు, 1 వీక్ ఒకసారి అట్లా అన్నట్టు వస్తుంది. సో మీరు రిక్వెస్ట్, మేమందరం ఇక్కడ కాలనీ వాళ్ళందరం కలిసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అట్లీస్ట్ 7 or 8 o'clock నార్మల్ టైంకి వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి. మాకు ఇక్కడ బిల్ ఇచ్చే అతను ఉంటారు కదా, నల్ల వాటర్ బిల్ వచ్చే అతనికి అడిగితే ఇదే లాస్ట్ టైం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే కేర్లెస్, వాళ్ళు అక్కడ అడ్మినిస్ట్రేటర్కి చెప్పామని చెప్పేసి అని అంటున్నారు, కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. సేమ్ అదే 1:00 1:30 అట్లానే వస్తుంది. మిడ్ నైట్లో అంటే ఆఫ్టర్నూన్ వస్తే నో ప్రాబ్లం, బట్ మిడ్ నైట్లో అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా కష్టం అవుతుంది కదా వాటర్కి. అది కూడా ఏంటంటే కరెక్ట్గా రాదు వాటర్, కొంచెం స్మెల్లో లేకపోతే బ్యాడ్ వాటర్ అట్లా రావడం కూడా జరుగుతుంది. పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవుతుంది అని చెప్పేసి కొంచెం మీరు కేర్ తీసుకొని చేయాలి అని చెప్పేసి వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నల్ కాబోలే బోలే హర్ 3-4 దిన పూరా మట్టి ఆకే పూరా భర జాతా హూ. పహలే క్యా థా మకానా కమ్ థే తో ఉస్ హిసాబ్ సే మోరి డాలే హుంగే. बिल ज़्यादा हो गई और मकान ज़्यादा बनने से वो बिल्कुल ही बहुत 4 दिन में पूरा भर जाएगा. कंप्लेंट करें तो भी बाद में 4 दिन 5 दिन 6 दिन के बाद आने, वो भी पानी रोडों पे बहने के, गंदा पानी बहने के बाद ही वो लोग आते, उसमें से थोड़ा मट्टी निकालते, मट्टी निकालने के बाद ही बाजू रख देते, उसको वापस लेकर नहीं जाते. और थोड़े दिन के क्या बात है, वो आहिस्ता आहिस्ता वो मट्टी फिर उसी नाले में चले जाते. मेन सबसे ज़्यादा मेन प्रॉब्लम व्यवस्था है. और एक पानी का रात में 10:30 बजे 11 बजे 11:30 बजे आता पानी, 11 बज जाते कभी 12 बज जाते. अभी लोग टाइमिंग नहीं है इधर, कब सोएंगे बच्चों को, स्कूल में तैयार करिए, कब नाश्ता वास्ता करके काम में काम धंधे पे देंगे. मेन प्रॉब्लम ड्रेनेज और पानी का. और जब म्यूनसिपालिटी वाले जो झाड़ू देने वाले ना, सिर्फ मेन खाली वो गली में पूरा गोभी 3-4 दिन एक बार आते, पूरे कचरे पूरा ऐसी रहता, 4-5 दिन में एक बार आते, थोड़ा साफ कर देते, फिर ये गली में कोई नहीं आता. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజు విసిరిన సవాల్ను మాజీ మంత్రి అయ్యన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మీడియాతో మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు రాజీనామా చేస్తే తాము ఎన్నికల్లో పాల్గొని విజయం సాధిస్తామన్నారు. దమ్ముంటే ఆయన రాజీనామా చేయాలన్నారు. నాడు నేడు పేరుతో అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయల నిధుల దోపిడీకి పాల్పడుతున్నారని కూడా ఆరోపించారు. గతంలో అభివృద్ధి చేసిన పాఠశాలలకే మళ్లీ రంగులద్ది నిధులు కాజేస్తున్నారన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా కానుక అని చెప్పి పథకాన్ని అట్టహాసంగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకొని ఏదో గొప్ప కార్యక్రమంగా ఇవాళ ప్రారంభించిన సంగతి మనకి అందరికీ తెలుసు. వారు ఏమంటారంటే ఈ పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు, పిల్లల కోసం నేను కొత్తగా పెట్టిన పథకం అని చెప్పి ఈవేళ గొప్పలుగా మాట్లాడుతున్నారు. జగన్ గారు ఈవేళ ఈ పథకం కొత్త పథకం ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టిన పథకం. ఆ పథకానికి కొత్తగా సోకులు అద్ది మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు.
చంద్రబాబు నాయుడు గతంలో ప్రభుత్వంలో సుమారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి 42 లక్షల మందికి ఒక పథకం పెట్టి వారందరికీ కూడా ఒక సెట్ పాఠ్యపుస్తకాలు 3 జతలు యూనిఫామ్ ఒక జత బూట్లు 2 జతల సాక్సులు ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు గతంలోనే మేము ఇచ్చాం కాకపోతే మీరు వచ్చిన తర్వాత ఒక జత బట్టలు ఇక్కిస్తున్నారు బెల్ట్ టై వర్క్ బుక్స్ ఒక బ్యాగ్ ఎక్స్ట్రాగా ఇచ్చారు ఈవేళ దీంట్లో కూడా దోపిడే ఒక్కొక్క వ్యక్తికి సుమారు 1500 రూపాయలు అంత ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అట్టహాసంగా చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు మరి ఈవేళ విచిత్రం ఏంటంటే మీకు పబ్లిసిటీ పిచ్ ఎక్కువ ప్రతిదానికి పబ్లిసిటీ చేసిన తక్కువైనా పబ్లిసిటీ చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఎందుకు మరి పబ్లిసిటీ పిచ్ మీకు ఎందుకు పట్టింది కానీ గత ప్రభుత్వం చేసిన బిల్డింగ్స్ కూడా మీ పార్టీ రంగు వేసుకున్నారు పంచాయతీ బిల్డింగ్ మీ పార్టీ రంగు వేసుకున్నారు ఆఖరి వాటర్ స్కీములు కూడా వదలలేదు రోడ్ సైడ్ ఉన్నటువంటి కల్వర్ట్లు కూడా మీ రంగులు వేసుకున్నారు శ్మశానాల్లో ఉన్నటువంటి శ్మశానాలకు కూడా మీ రంగులు వేసుకున్నారు మరి పిచ్చి ఆ పిచ్చి మీకు ఉంది మరి వేళ పిల్లలకు ఇచ్చినటువంటి పుస్తకాలకు కూడా మీ పార్టీ రంగు వేశారు నిజం పద్ధతితో ఎవరికి అర్థం కాని పరిస్థితి పిల్లలకు ఇచ్చిన బెల్ట్ యూనిఫామ్ తో బెల్ట్ ఇచ్చారు గతంలో బెల్ట్ ఇస్తే ఆ బెల్ట్ పైన స్కూల్ పేరో లేదా ఏదో సింబల్ వేసేవారు ఎడ్యుకేషన్ సంబంధించిన సింబల్ ఈవేళ బెల్ట్ పైన జగన్ అన్న అని పేరు రాశారు ఇది ఎవరైనా రాస్తారండి ఎవరైనా రాస్తారు అలాగా పిల్లల పేరుని కూడా పెట్టుకుని బెల్ట్ పైన కూడా జగన్ అన్న పేరు రాస్తారండి ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి టైంలో హై స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి 8వ తరగతి 9వ తరగతి చదువుకున్న పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాం మేము 2 లక్షల సైకిళ్ళు ఇచ్చాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సైకిల్ పథకాన్ని కూడా ఆఫ్ చేశారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తున్నారు ఆయనకు మద్దతు ఇచ్చి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని గ్రేటర్ హైదరాబాద్ టీజేఎస్ అధ్యక్షులు ఎం నరసయ్య విజ్ఞప్తి చేశారు ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెరుగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అడిక్మేట్లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎం నరసయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి కోదండరాంకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు యశ్వంత్ కుమార్ డివిజన్ అధ్యక్షులు కాకునూరి సుధాకర్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చడానికి సాగిన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ పక్షాన చైర్మన్గా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గారు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికలలో తెలంగాణ జనసమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అందుకోసమే తెలంగాణ ప్రజలారా ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకి తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పట్టభద్రులందరూ విజ్ఞతతో ఆలోచించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కోదండరాం గారికి మద్దతు పలికి తమ అమూల్యమైన ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు కోదండరాం సార్కి ఓటేయాలి అనంటే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి నాయకత్వం వహించినందుకు పట్టభద్రులు ఓటేయాలని అడుగుతున్నాం అడవి బిడ్డల ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసినందుకు కోదండరాం సార్కి మద్దతు పలకాలని అడుగుతున్నాం ఆర్టీసీ సమ్మె చిన్నాభిన్నం అయిపోయి ఆర్టీసీ కార్మికులు అగమ్యగోచరంగా ఆలోచిస్తున్న సమయంలో కార్మిక సంఘాలను రాజకీయ పార్టీలను ఏకపాయానికి తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యమాన్ని
उच्च कोदर नमस्कार की ओटेम अड़ा निरुद्योग समस्या परष्कनी निरुद्योग उद्योग भर्ती चेयन खाली उ रु लक्ष उद्योग नोटिफिकेशन राष्ट्र व्याप्त सागने निरुद्योग ఇక శంషాబాద్ మండల పరిధిలోని జూకల్ గ్రామం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు దసరా కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి నీరటి తన్విరాజు, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నర్సమ్మ, ఉప సర్పంచ్ మన్నె మల్లారెడ్డి, ఎంపీటీసి బుక్క ప్రవీణ్, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా दसरा पंडग सदर्भंग इकड़ जी जूकल ग्रमा की सर्पंच गारू जेडपीटीसी गारू एमपीपी गारू पार्टी नायक अंदर एमपीटीसी गारू निजंगा प्रभुत्म तरह प्रति संवसमु आड़बिडने इंटी मन दोलकोच बटल पेटिस्टा आधा मन केसीआर मुख्यमंत्री गार आलोची प्रती आड़बिड को प्रती अम्मगार కొంతమంది గరీబోలుంటారు. నేను ఆ సేవ నేను చేయాలని ఒక ఆలోచనతోని మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎంతో కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఆడబిడ్డలకంద కూడా చీరలు ఇవ్వడం చాలా సంతోషం. ఈ ఊరికి నిజంగా కూడా 865 చీరలు ఇవ్వడం అంటే ఎంతో గొప్పతనం. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా బీదవాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి ఇది ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణలో మనం అందరం కూడా పాల్గొని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు చేసిన చాలా సంతోషం. ఇదొక్కటే కాదు, మొత్తం అంతా కూడా మండల మొత్తం మన మండలంలో కానీ 1335 అంటే 13035 అంటే ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పత్రికా సోదరులు మీడియా సోదరులు కూడా ఆలోచించాలి. ఇంత మంచి కార్యక్రమం మేమందరం కూడా నిజంగా మనం ఆడబిడ్డలందరం కూడా ప్రతి సంవత్సరము ఎప్పుడు కూడా ఇంతమందిని కలుసుకోవాలంటే కలుసుకోలేము. అందుకని ఈరోజు దసరా పండుగ సందర్భంగా ముద్దే అడ్వాన్స్ మేమందరం కలుసుకున్నందుకు కూడా చాలా సంతోషం. ఇక్కడ మా ఎంపీపీ డిప్యూటీసీ అందరూ కూడా ఊరూరు తిరిగి ఇవన్నీ కూడా ఇచ్చి ఒక ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. మనం చేసిన పని ఏందనేది కూడా చెప్పాలని చెప్పి అధికారులు కూడా దీనికి ఎంతో స్పందించి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కూడా అధికారులందరూ కూడా ఎంతో ముందుకు తీసుకుపోయి ప్రజలకు వివరిస్తున్నారని చెప్పి కేసీఆర్ అయినా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నారని చెప్పి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు మేము కూడా ఏమి ఇబ్బంది ఉన్నా ఏమిచ్చినా ఎన్నో పథకాలు చూస్తున్నాము. ఇవాళ రైతు భీమా పథకం కానీ బీమా పెన్షన్లే కానీ ఇవన్నీ కూడా సాధ్యం వారు కళ్యాణ పథకం ఇవన్నీ కూడా ఎవరు కూడా ఆలోచించలేము. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి ప్రజలకు ఏ కష్టాలను ఆ కష్టాలన్నీ కూడా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం, ఊర్లలోకి వస్తే మీరు కూడా చూస్తున్నారు ఊరు ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించాలి. లేకపోతే మనం ఇంకటి చిన్నతనంలో రోడ్లో పడితే పెండుండో లేకపోతే మూత్రాలు పోయో ఇక్కడ దొడ్డికి పోయో ఎంతో గలీజ్గా ఉంచేది. ఇలా ఊర్లోకి వస్తుంటే జూకాల ఊర్లో కూడా నిజంగా కూడా మన సర్పంచ్ అమ్మను వాళ్ళ మెంబర్లను అందరూ కూడా అభినందించిన అవసరం. ఇంత మంచిగా ఉంచుకున్నాను చాలా సంతోషం. ప్రతి ఊర్లో కూడా ఈ విధంగానే ఉంచుకుంటాను. అందుకని ప్రజలందరూ కూడా ఒక ఐకమత్యంతో నుండి దీంతో ఎక్కడ కూడా రోగాలు రాకుండా ఉంటుందని చెప్పి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేమందరం కూడా సంతోషపడుతున్నాం. హిమాయత్ నగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షో నిర్వహించారు. ఈ ఆర్టిస్టీ షోని మోడల్ యాంకర్ నికిత చతుర్వేది ప్రారంభించారు. అనంతరం నికిత మాట్లాడుతూ హిమాయత్ నగర్ మలబార్ గోల్డ్ వారు అక్టోబర్ 8 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఈ బ్రాండెడ్ కలెక్షన్ను ప్రజలు కొనుగోలు చేసుకోవచ్చని, వెరైటీ డైమండ్స్ ఇక్కడ లభ్యమవుతాయని తెలిపారు. వివిధ రకాల డైమండ్ జ్యువెలరీతో పాటు గోల్డ్ జ్యువెలరీ ప్రవేశపెట్టారని తెలిపారు. నా పేరు మొహమ్మద్ జాబీ, మార్కెటింగ్ మేనేజర్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ హిమాయత్ నగర్ బ్రాంచ్. ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ వారి ఆధ్వర్యంలో ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలర్ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ షో అనేది అక్టోబర్ 8 నుంచి
అక్టోబర్ 11 వరకు ఉంటుంది. ఈ 4 డేస్ షోలో మనకు ఆల్ సబ్ కాన్సర్న్ అన్నమాట. అంటే అంకర్ బీసీఆర్ వేరా మై ఎథ్నిక్స్ ఈ ఆల్ సబ్ కాన్సర్న్ అనేది ఈ ఆర్ట్ షోలో భాగంగా మనకు చాలా కలెక్షన్ వచ్చింది అనమాట. అంటే లాట్స్ ఆఫ్ డిజైన్స్ అనమాట. ఇప్పుడు ఉన్న స్టాక్ అంటే మనకు 10 డేస్ న్యూ స్టాక్ వచ్చింది అనమాట. ఈ కలెక్షన్ అంటే మనకు ఎప్పుడు రాదండి, ఇయర్ 10 ఇయర్ వన్స్ వస్తుంది అనమాట. ఈ కలెక్షన్ అనేది మనకు ఆల్ ఇండియా నుంచి ఆల్ మలబార్ స్టోర్ 265 స్టోర్ నుంచి వచ్చి స్టార్ట్ అయ్యి రావడం జరుగుతుంది. ఈ న్యూ కలెక్షన్ని హిమాయత ప్రజలందరూ వినియోగించాలని కోరుకుంటున్నానండి. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ మరియు 131 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చైతన్యపురం డివిజన్ పరిధిలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ వైస్ ప్రెసిడెంట్ రంగ నరసింహగుప్త మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 131 ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజల డబ్బులను దోచుకుంటుందని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ కట్టలేక సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే 131 జీవో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురం డివిజన్ ప్రెసిడెంట్ వినోద్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఇతర నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల నెత్తిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 131 ఈ ఎల్ఆర్ఎస్ యొక్క విషయంలో ప్రజలు పడుతున్న వెతలు చూసి భారతీయ జనతా పార్టీ చైతన్యపురి డివిజన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఎల్ఆర్ఎస్ను జీవో నెంబర్ 131 వెంటనే రద్దు చేయాలని చెప్పి చైతన్య డివిజన్ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలతో మమేకమై ప్రజలను కలుపుకొని ఈ జీవోను 131 రద్దు చేయాలని చెప్పి మేము ఒక ధర్నా కార్యక్రమం, ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలారా గమనించండి, సామాన్య ప్రజలు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని తమ జీవితకాలంలో కొన్ని డబ్బులు సంపాదించుకొని ఒక ప్లాట్ కొంటే ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి వారి యొక్క జీవనాన్ని దుర్భరంగా మార్చి ఈ కరోనా పాండమిక్లో వారికి దగ్గర డబ్బులు లేక తిండి గింజలకు అల్లాడుతుంటే ఈ ఎల్ఆర్ఎస్ మోపడము, ఒక గుదిబండగా మోపడము పెద్ద భారంగా మారింది. వారి దగ్గర ఈ రోజున ఆసుపత్రులకు వెళ్ళాలంటే డబ్బులు లేక, తినాలంటే సరిగా తిండి లేక ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం వచ్చినా శుభ కార్యక్రమం చేయాలంటే ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తా అంటాడు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు బంద్ పెడతాడు. మరి వాళ్ళ ప్రజల జీవన విధానము, వాళ్ళ ప్రజలలో ఉన్న సుఖ సంతోషాలు మొత్తం కొల్లగొడుతున్న ఈ ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో లాక్కుంటున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ముక్తఖండంతో ఖండించి ఈ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గద్దెదించాలి. కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ప్రజలారా మేల్కొనండి, ఒక చేత్తో ఇచ్చి రెండో చేతితో గుంజే ప్రభుత్వం మనకు అసలే వద్దు. వీళ్ళు బంగారు తెలంగాణ అని చెప్పి వాళ్ళ కుటుంబ తెలంగాణ అయిపోయింది, వాళ్ళ కుటుంబం బంగారం అయిపోయింది. కొడుకు, బిడ్డే, అల్లుడు, తను ఈ నలుగురు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు, రేపొద్దున ఇంకేం తీసుకొస్తాడో ఏమీ తెలియదు. ఇప్పుడు ధరణి పోర్టల్ అని తీసుకొచ్చిండు. ధరణి పోర్టల్ అంట మీ యొక్క ఆస్తులు ఇవ్వాలంట, మీ యొక్క బంగారం ఇవ్వాలంట, మీ యొక్క ఇంకా విలువైన సొమ్ములు ఇవ్వాలంట. ఎందుకయ్యా నీకు ఇవ్వాల్సింది? ఎందుకయ్యా నువ్వు ఏమైనా కష్టపడి సంపాదించినావా? మా సొమ్మును దోచుకుంటున్నావు నువ్వు. నువ్వు మమ్మల్ని అడిగి హక్కు నీకు ఎక్కడది, నీకెక్కడది ఇది? ప్రభుత్వము, ఈ ప్రభుత్వం తక్షణమే మెడలు ఉంచాలంటే ప్రజలందరూ కలిసికట్టుగా మనందరం కలిసి ఈ కేసీఆర్ను మెడలు ఉంచితే కానీ బుద్ధి రాదు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించాలి, కల్లిబొల్లి మాటలకు నమ్మొద్దు. పోయిన 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆయన ఏమన్నాడు, 100,000 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తున్నాడు, 5 ఏళ్ళ అధికారంలో వచ్చిండు, బెడ్రూమ్లు పోయినాయి, గిడ్రూమ్లు పోయినాయి. ఇప్పుడేమంటాడు, మళ్ళీ బెడ్రూమ్లు కట్టిస్తాంటాడు. 7 కెళ్ళు కట్టిస్తావా? 300 బెడ్రూమ్లు కట్టలేదు, 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ కట్టిస్తావా? మళ్ళీ వస్తావా? రా, నీకు ప్రజలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మేల్కొనండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తప్పనిసరిగా కేసీఆర్ను మెడలించాల్సిన అవసరం కూడా అందరికీ ఉన్నది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో విద్యుత్ సబ్స్టేషన్, సిసి రోడ్ల ప్రారంభోత్సవం, హాజరైన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బతుకమ్మ చీరల పంపిణీ అందజేసిన మంత్రి చామకూర మల్లారెడ్డి. మరికల్లో కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలతో ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోంది, స్పష్టం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
ఏపీ రాష్ట్ర మంత్రి అప్పలరాజు విసిరిన సవాల్ను స్వీకరించిన మాజీ మంత్రి అయ్యన్న అప్పలరాజు రాజీనామా చేయాలని డిమాండ్. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతన్ నమస్కారం.